మీ బాధ్యత 30 కుటుంబాలు ఏం చేయాలో నేను ఎప్పటికప్పుడు మీకు చెప్తాను ఆ 30 కోటి కుటుంబాలకు మీరు అనుసంధానం కావాలి ఆ 30 కుటుంబాలకు నమ్మకం కల్పించాలి తెలుగుదేశం పార్టీపైన నమ్మకం ఉంది సమీక్షా కార్యక్రమాలు అంటున్నారు ఈ సైకో ముఖ్యమంత్రి మనం ఇవ్వమని సమీక్షేమానికి సారథి తెలుగుదేశం పార్టీ సమీక్షా కార్యక్రమాలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా సమీక్షా కార్యక్రమాలు ఇవ్వబోయే పార్టీ ఇంకా ఎక్కువ ఇవ్వబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అప్పులు తెచ్చి సమీక్షేమం ఇవ్వడం కాదు ఒకసారి ట్యాప్ లేక నీళ్లు వస్తే ట్యాప్ దిపితే నీళ్లు వస్తాయి అసలే అసలే ట్యాంక్ లేక నీళ్లు రాకపోతే ట్యాప్ దిపితే ఏమొస్తా తమిళ్లు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు సంపద సృష్టించడం ఏ విధంగా చేయాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టిస్తే ఆటోమేటిక్ గా ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది నిరంతరం సమీక్షా కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది నా ఆలోచన ఒకటి ఆర్థిక అసమానతను తగ్గించాలి డబ్బులు ఉండే వాడికి నేను చేయక్కర్లేదు ఆ డబ్బులు ఉండే వాళ్ళు వాళ్ళే చదువుకుంటారు వాళ్ళే పైకి వస్తారు డబ్బులు లేని వాడి కోసరం నిరుపేద కోసరం కష్టపడడం నా బాధ్యత 40 ఏళ్ళు నన్న గౌరవించినటువంటి ఈ రాష్ట్రం కోసరం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా మన పార్టీ సిద్ధాంతం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పేదరికం లేని సమాజం స్థాపించాలనేది మన నాయకుడు ఎన్టీ రామారావు గారి యొక్క సిద్ధాంతం అందుకే అన్నాడు సమాజమే దేవాలయం పేదవాళ్ళే దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ ఆశయం కోసం మనం పనిచేయాలి దానికోసమే ఈ కుటుంబ సాధికార సారథి పనిచేస్తుంది పనిచేస్తారు ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీ సమర్థత పెంచుతాం మీకు టెలిఫోన్లు ఉన్నాయి కానీ ఆ ఫోన్ ఎట్లా ఉపయోగించాలో తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు నాకు కూడా తెలియదు నేనే ఫోన్ తీసుకొచ్చిన నాకు కూడా తెలియదు అన్నీ దాన్ని నేర్చుకుంటే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క నిమిషం మీరు కమ్యూనికేట్ చేసే అవకాశం వస్తుంది భవిష్యత్తులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు సెల్ ఫోన్ ద్వారా ఏ పని కావాలన్న అయిపోతుంది మీరు ఇది క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది టెక్నాలజీలో పెను మార్పులు వచ్చాయి ఇంకా మార్పులు వస్తాయి ఒక ఊర్లో కూర్చొని ఈరోజు ఒక 40,000 50,000 రూపాయలు కొంతమంది అయితే నేను చూశాను నిన్న మొన్న సంక్రాంతికి విలేజ్కి పోయాను సంక్రాంతి ఊరికి పోతే కొంతమందితో మాట్లాడుతున్నాం వచ్చిన వాళ్ళందరినీ ఫోటోలు తీసుకొని మాట్లాడుతున్నాను ఒక అతను వచ్చాడు ఏమయ్యా ఏం చేస్తావన్నాం సార్ ఐటీ ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో నుంచి కూర్చొని చేస్తున్నా అన్నాడు ఎంత వస్తుంది అన్న 16 లక్షలు వస్తుంది సార్ సంవత్సరానికి మంచి ప్యాకేజీ అన్నాడు ఆర్ యు హ్యాపీ అన్నా లేదు సార్ హ్యాపీగా లేనన్నాడు ఏంటన్న ఎంచో పైన కంప్యూటర్ దగ్గర కూర్చో పని చేయాల్సి వస్తుంది ఓసారి బోర్ అనిపిస్తుంది సార్ అన్నాడు ఇంకో పక్కన మీరు చూస్తే ఒక అమ్మాయి వచ్చింది ఆవిడతో మాట్లాడుతున్నా ఏమమ్మా బాగున్నావన్న సార్ బాగానే ఉన్నాను ఏం చేస్తావన్న టీసీఎస్లో పనిచేస్తా కోవిడ్ వచ్చింది కోవిడ్ వల్ల ఇంట్లో నుంచి పనిచేసే అవకాశం ఇచ్చారు ఇంట్లోనే కూర్చొని పనిచేస్తున్నా వాళ్ళకి ఏ పనికి వాళ్ళు ఆ పని చేస్తారు పిల్లల్ని బాగా చూసుకుంటున్నా హ్యాపీగా ఉన్నాను ఏమమ్మా ఆనందంగా ఉన్నామంటే కాదు సార్ ఇప్పుడు కొత్తగా చెప్పారు మా మన ఆఫీస్కి రమ్మని చెన్నైకి ఇప్పుడు నాకు బాధగా ఉంది పోవాలంటే ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచమంతా కూడా రాబోయే రోజుల్లో ఇండ్లలో కూర్చొని పనిచేసే పరిస్థితి ప్రపంచానికి అనుసంధానమయ్యే పరిస్థితి అవసరమైతే ఆఫీసుకు పోయే పనిచేసే పరిస్థితి రెండు అనుసంధానం అయిపోతాయి అదే నాగరిక ప్రపంచం అదే మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీ మీ సెల్ ఫోన్ ఉంటే ఇప్పుడు మీ ఇంట్లో ఏసీ వేసుకోవచ్చు మీరు లైట్లు వేసుకోవచ్చు గీజర్ వేసుకోవచ్చు
ఇప్పుడు మీరు ఇక్కడ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే కొంతమంది లైవ్ పెట్టి మీ ఇంట్లో వాళ్ళకి వినిపిస్తూ ఉంటారు. అంటే ఒక ఫెసిలిటీ కాదు, చాలా వచ్చేసాయి. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, నేను నెహ్రూ గారు మంచి నాయకుడా అని అడిగితే మీరందరూ ఒక్క నిమిషంలో నాకు అభిప్రాయం ఇచ్చే పరిస్థితికి వస్తారు. నా ఫోన్లో నేను చూస్తే నెహ్రూ గారి పని ఏ అభిప్రాయం ఉందో నేను ఒక నిమిషంలో రియల్ టైంలో అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. భవిష్యత్తులో నేను ఇది కూడా ఆలోచిస్తున్నా, మిమ్మల్ని గురించి ప్రజలు అడుగుతా, ఈ కుటుంబ సాధికార సారథి ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఈ బూత్ కమిటీ కన్వీనర్ ఏ విధంగా పనిచేస్తున్నాడు, లేకపోతే క్లస్టర్ యూనిట్ అందరి నాయకుల గురించి అడుగుతా, మిమ్మల్ని గురించి అడుగుతాను, కార్యకర్తలు అడుగుతా, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటా, ఓసారి ప్రజల్లో కూడా ఒపీనియన్ తీసుకొచ్చి నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, ముందు మీరు చూడనటువంటి ఆర్గనైజేషన్ తీసుకొస్తా. ఎవరైతే బాగా పనిచేస్తారో, ఎవరైతే 10 ఓట్లు సంపాదిస్తారో, ఎవరైతే ప్రజల్లో ఉంటారో వాళ్ళ కోసం నేను ఎత్తుక్కుంటూ మీ దగ్గరికి వస్తాను, మీకు గౌరవం ఇస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నాను.